सभा सरस्वती की नमस्कार। बुर्रा कथा विनरा भारत वीर कुमार वीरियनु मन देरा आ बुर्रा कथ का तंदर एनकाल रेडी सारी ఏమనుకోవద్దు సాయి నీ ముందు కొంచెం సాహసం చేస్తున్నావు ఏమనుకోవద్దు నాకు కొంచెం అలర చేయటం అలవాటు అది ఎంత ఎమోషన్ అయినా సరే ఆ నలుగురు లాంటి సినిమా చూసి హాయిగా ఏడ్చుకోమని చెప్పాను నేను నవ్వులు ఏడుపులో కూడా హాయి కావాలి అదే జీవితం ఇంతకుముందు రచయిత దర్శకులు డైమండ్ రత్నం గారు మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను చెప్పానన్నారు నో ప్యూర్లీ మనసుకి నచ్చి మేము అతను రచయితగా నేను నటుడుగా కొన్ని సినిమాలు పనిచేస్తున్నప్పుడు సడన్గా ఒక రోజున నా బస్సులోకి వచ్చి సార్ మీకు ఒక లైన్ చెప్తాను మీరు అభిప్రాయం చెప్పాలి అన్నాడు తప్పకుండా ఏంటి అని అన్నా ఒక కుర్రాడు పుట్టుకతోనే రెండు బ్రెయిన్స్తో పుడతాడండి అని అన్నాడు ఆగు అన్నాను లేదా ఆగు బ్రహ్మాండంగా ఉంది పూర్తిగా తయారు చేసి చెప్పాను తర్వాత పూర్తిగా తయారు చేసి అందులో అలాంటి రెండు బ్రెయిన్స్తో పుట్టిన ఒక కుర్రాడికి తండ్రిగా నన్నే నాకే అవకాశం ఇవ్వడం జరిగింది ఆ పాత్రలో యాక్ట్ చేసే అవకాశం నాకు కుదిరింది 100% ఈవేళ ఇక్కడ పెద్దలు పూజ్యులు విజయేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ అలాంటి పెద్దల ముందు మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్పాలి వారు నమ్మింది కానీ నేను నమ్మింది కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక మంచి సినిమా అవ్వాలి అని అంటే ఒక మంచి కథ ఉండాలి ఒక మంచి కథ ఉండాలి అని అంటే ఒక మంచి డైలాగ్స్ ఉండాలి ఒక మంచి డైలాగ్స్ ఉండాలి అని అంటే వాటిని పెర్ఫామ్ చేసే మంచి నటులు ఉండాలి ఇదంతా నిజమైతే కనుక 100% బుర్రకథ అనే ఈ కథలో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది రెండు బ్రెయిన్స్తో ఒక కుర్రాడు పుడితే ఆ కుర్రాడికి ఎంత స్ట్రెయినో మనకు తెలుసు ఎందుకని కొంచెం బుర్ర అంటే మనసు అంటారు బుర్ర అంటారు ఈ రెండింటి తేడా పెద్ద మనకి అవసరం లేదు టెక్నికల్గా మాట్లాడుకుంటే మనకి బుర్ర బాగాలేదు లేకపోతే ఏదో అప్సెట్లో ఉన్నాము అని అంటే తలనొప్పి వస్తుంది మనం ఏదైనా ఎవరి గురించి అయినా అది స్నేహితుడు కావచ్చు రిలేషన్ కావచ్చు మనకి తెలిసిన వాళ్ళకి రోడ్డు మీద వెళ్తుంటే గబుక్కుని ఎవరికన్నా దెబ్బ తగిలితే అయినా అయి ఉండొచ్చు మన మనసు బాధపడితే మన బుర్ర పనిచేస్తే దాని మీద మనకి ఆటోమేటిక్గా తలనొప్పి రావటము స్ట్రెయిన్ అవ్వటము స్ట్రెస్ అవ్వటము జరుగుతుంది ఒక బ్రెయిన్కి అలాంటిది రెండు బ్రెయిన్స్ ఉండి రెండు బ్రెయిన్స్ మారి మారి ఇదంతా మొత్తం సినిమా కథ చెప్పేస్తే మొత్తం అమ్మ చెప్పను నేను మొత్తం చెప్పను కానీ ఆ మారింది ఈ ఈ బుర్ర నుంచి ఆ బుర్రకి మారింది ఆ బుర్ర నుంచి ఈ బుర్ర మారింది అనేది ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మింగ్ బాగా నటించగలిగినటువంటి ఒక గొప్ప పాత్ర 100% ఇది సాయి కుమార్ అనే మీ అందరికీ తెలిసిన ఒక మంచి నటుడు వారు హీరోగా యాక్ట్ చేసిన స్నేహం సినిమాలో 1977లో స్నేహం అనే సినిమాలో వారు హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో నేను ఒక చిన్న బుడ్డ ఒక మూడు సీన్ల వేషం వేయటం జరిగింది అందులో ఆ రోజున తను హీరో కానీ ఆ రోజున నన్ను చూసిన అంటే ట్రీట్ చేసిన విధానం ఏది ఈడెవడో ఎక్స్ట్రా ఎక్స్ట్రా వెళ్తున్నారు ఇదేంటి మన దగ్గరికి రావడం అని కాకుండా ఆ రోజు నుంచి కూడా మేమిద్దరం రాజమండ్రిలో బాపు గారి సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నామో ఈ వాళ్ళకి కూడా అదే స్నేహం కొనసాగుతూ ఉండటం నిజంగా అది అతని క్యారెక్టర్కి సంబంధించిన విషయం ఎందుకంటే అంత మంచివాడు అని చెప్పడం బాగోదు అంత మంచివాడు ఏం కాదు వాడు అయినప్పటికీ కూడా మంచివాడని మైక్లో చెప్పాలి కదా అందుకని మంచివాడు అయితే ఇక్కడ ఏమైంది అని అంటే అంటే ఇది ఎందుకు చెప్పొచ్చాను అని అంటే ఆ స్నేహంతో ఉన్న మేమిద్దరం ఉన్నట్టుండి ఫోన్ చేశాడు రాజా మంచి వాయిస్ కదా భయంకరమైన వాయిస్ కదా రాజా అది యాక్ట్ చేస్తున్నాడంట నువ్వే ఫాదర్ అట జాగ్రత్త
ఆడు సరిగ్గా చేయిపోయావో నీకు పగిలిపోద్దన్నాడు. వాడు సరిగ్గా యాక్ట్ చేయకపోతే నాకు పగిలిపోవడం ఏంటరా అన్న, పక్కన ఉంటావు కదా జాగ్రత్త చేపించి వాడితో అన్నాడు. సో ఆ విధంగా స్నేహపూర్వకమైనటువంటి ఆర్డర్ వేస్తే అది నిజంగా ఒక ఈ మీకు ఈ క్యారెక్టర్ మీకు ఆల్రెడీ చెప్పాను, రెండు బ్రెయిన్స్ మారుతూ పెర్ఫార్మింగ్ ఎలా చేయాలి అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అలాంటిది ఒక రోజున ఒక సీన్ యాక్ట్ చేసినప్పుడు నేను ఒక రఫ్గా ఉండే ఒక క్యారెక్టరు, సాఫ్ట్గా ఉండే ఒక క్యారెక్టర్, రెండింటికి తేడా కావాలంటే అలాగే చేయాలి కదా. రఫ్గా ఉన్న క్యారెక్టర్ అనుకుని ఎదురు తిరిగితే బెదిరిపోయి వణికిపోయి ఒక కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక జింక పిస్టల్స్కుని డబామని కాల్చామనుకోండి, జింక ఎలా బెదిరిపోతుంది, జింకను పట్టుకుంటే అండి ఒళ్ళంతా ఊగుతూ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అంటే, నాకు ఇంట్లో మాయా అని ఇంకా కుక్క పిల్లలు ఉన్నాయి, అవి భయపడితే ఎలా ఉంటాయి ఏంటని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు నమ్మండి, వాడు నా ఫ్రెండు అని, ఫ్రెండ్కి కొడుకని అన్నీ తీసి పక్కన పెడితే ఆది యాజ్ అన్ యాక్టర్ ఆ రోజున షార్ట్ కట్ అయిన తర్వాత ఒకసారి ఇట్లా అని అంటే చనువుతో రా అన్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు, ట్రమ్మని గట్టిగా వాటేసుకుని సూపర్బ్ అన్నాను. ఈ దీనికి సాక్షి ఉండాలిగా, అంటే డైమండ్ రత్నం అడిగాను అనుకోండి నాకు కావాల్సినట్టే చెప్తాడు, ఎందుకంటే నాతో పని ఉంది కాబట్టి. కానీ మణిచంద్ర గారు ఇలా రండి, ఇప్పుడు దాకా నేను చెప్పింది నిజమేనా? నిజమే అండి. కూర్చోండి. 100% అంటే మేము ముగ్గురం ఉన్నాం సీన్లో. నేను ఆ రోజున నేను అన్నా, అయ్యో ఎగ్జాక్ట్రా, ఇప్పుడు ఆర్టిస్ట్కి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఎప్పుడు చెప్పేది, నేను మళ్ళీ చెప్తాను సార్ విజయేంద్ర ప్రసాద్ గారు, ఆర్టిస్ట్ అనేవాడికి మంచి పాత్రలు దొరకటమే గొప్ప విషయం. ఆర్టిస్ట్ ఎంత ఆర్టిస్ట్ అనేది ఆ పాత్రను బట్టి తెలుస్తుంది, తప్పితే వీడు పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అనేది మెళ్ళ డోల్ వేసుకుని తిరగరు. కానీ ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని వాళ్ళు తీసుకునే విధానం, ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎంత భయభక్తులతోటి వాళ్ళు చేస్తున్నారు అనే దానికి నాకు నిజంగా ఆ రోజున నేను ఎంత ఆశ్చర్యపోయానంటే వెంటనే అతన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. 100% అది బ్రహ్మాండం చేస్తున్నాం, మిగతా సినిమా అంతా కూడా నువ్వు చాలా బాగా చేయాలి అని నాకు పర్సనల్ ఫీలింగు. 100% ఈ కథలో ఉన్న పటుత్వానికి, ఈ కథలో ఉన్న వెయిట్కి నాకు తెలిసి సత్యంగా నిజంగా డైమండ్ రత్నం గారు మామూలుగా రచయిత, రచయిత దర్శకుడు అయ్యాడు కాబట్టి మంచి మాటలు తనే రాసుకుంటాడు తెలుసు కదా. నాకు ఈ సినిమాలో నచ్చిన మంచి మాట ఒకటే ఒకటి, ఏయ్ ఎవరితోనైనా పెట్టుకో, కొడుకున్న వాడితో మాత్రం పెట్టుకోబోక. అంటే ఒక కొడుకు ఉంటే ఒక తండ్రికి ఎంత గొప్ప విషయం, ఒక తండ్రికి ఒక కొడుకు ఎంత ఏమంటారు దాన్ని, ఒక 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 కాన్ఫిడెన్స్, ఒక ఇది అని మరొకసారి మనవి చేస్తూ ఇట్లాంటి అంటే ఇలా నేను చాలాసేపు మాట్లాడగలను కానీ మీరే వెళ్ళిపోతారు అంతే తేడా. అందుకని ఇలా అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్స్తో అలాగే చాలా అద్భుతమైన డైలాగ్స్తో మనసుకి హత్తుకుపోయేటటువంటి సీన్లు ఉన్నాయి, మామూలు అల్లరి లేదు దీంట్లో. నేను ఒకటే చెప్తే మీరు అల్లరి ఎంత ఉందో మీకు తెలిసిపోతుంది. నాకు ఆపోజిట్ ఇతను నా బియ్యంకుడిగా తీసుకొచ్చేవాడు పోసాన కృష్ణమురళి. ఏంటిది ప్రభువా, ప్రభుదాస్ చాలా నాకు చాలా నచ్చినటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో. అంటే మిగతా నచ్చలేదు కాదు, అన్నీ బ్రహ్మాండంగా నచ్చినాయి. సో ఇవాళ ఒక 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 దీనికి మాకు చాలా బాగా ఇతను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే, నేను చంపేస్తాను రేపుడు. ఇందులో చాలా హైలైట్ ఆఫ్ సినిమా ఏంటయ్యానంటే మాకు అద్భుతమైన టెక్నీషియన్స్ 1 రామ్ప్రసాద్ నా తమ్ముడు, నాకు చాలా ఇష్టమైనటువంటి, నాతో అంటే నేను హీరోయిన్ తర్వాత నాతో పాటు పెరిగిన వాళ్ళలో రామ్ ఒకడు, ఎంత ఇంట్రెస్ట్గా వర్క్ చేశాడు అనేది టెక్నికల్గా రేపు మీరు చూస్తే కానీ తెలియదు 100%. అట్లాగే సాయి కార్తిక్ నాకు ఎంత ఇష్టం అని అంటే, విజయవాడలో కృష్ణ పుష్కరాలకి ఒక హారతులు, ఇవాళకి ప్రతిరోజు అక్కడ సాయంకాలం అయితే హారతులు పెడతారు, నేను పర్సనల్గా వెళ్ళి
నాకు ఇది కావాలి అని అంటే నాట్ లెస్ దాన్ ఎనీ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియా అంత బాగా చేసిచ్చాడు. చాలా అద్భుతంగా చేశాడు. అందులో సాయి వాయిస్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అదేం రాజా నువ్వు చెప్పన్నాడు, ఏడుసార్లు నువ్వు చెప్పాను. ఎందుకంటే చనువు కానీ సాయి మాట్లాడుతుంటే ఉన్నట్టుగా ఎందుకు ఉంటుంది. నేను క్యారెక్టర్స్ మాట్లాడచ్చు బట్ తను ఈవేళ అది విజయవాడ మెమరబుల్గా మిగిలిపోయింది. అట్లాగే చాలా సినిమాలు చేస్తాడు నాతో, చాలా చాలా ఈ వయసుకి అంత వెల్ మెచ్యూర్డ్. నాకు నిన్ను ఒకదానికి అప్రిషియేట్ చేస్తాను ఏమనుకోవద్దు. రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా చేస్తాడు సాయి కార్తిక్. ఐ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్లాగే అందరి పేర్లు చెప్పలేదని ఏమనుకోదు, మా డ్యాన్స్ మాస్టర్ ఫీల్ అవుతాడండి. అదేం సార్ నా పేరు చెప్పలేదు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంటే డైమండ్ రత్నాన్ని అప్రిషియేట్ చేయాలి దానికి. ఎందుకనంటే ఫర్ సెలెక్టింగ్ ఏ వెరీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఫర్ హిమ్. ఎందుకనంటే ఇంత మంచి సినిమా ఇంత బాగా రావడానికి అద్భుతంగా వాళ్ళ పనితీరునంతా చూపించే అవకాశం కలిగింది. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఇందులో భాగం ఉంది అని మనవి చేస్తూ, అనుకోకుండా నేను ఒకప్పుడు హీరోగా ఉండగా నన్ను తెగదిట్టేవాళ్ళు, ఈ వరుస పెట్టి 12 సినిమాలు సంవత్సరానికి చేసేస్తే నువ్వు నెలకో సినిమా రిలీజ్ అవుతుంది, ఏ థియేటర్లో చూసినా నీ సినిమానే పిచ్చి పిచ్చిగా ఉందా అని తిట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు చూసేవాళ్ళు. సో అదే పరిస్థితి మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ వారి వాళ్ళ వల్ల నాకు వచ్చిన మళ్ళీ కూడా రేపు ఓ బేబీ, అట్లాగే కౌసల్య కృష్ణమూర్తి, అట్లాగే బుర్ర కథ. బట్ హానెస్ట్గా గుండెమే చేయొచ్చు చెప్తున్నాను నేను, మూడు క్యారెక్టర్లు మూడు ఎక్కడైనా ఏ ఒక్క షాట్లోనైనా ఒకేలా ఉన్నానని మీరు ఎవరైనా సరే అంటే ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నేను విన్నవించుకుంటున్నాను, ఆ మూడు సినిమాల్లో ఏ ఒక్క సీన్లోనైనా ఒకేలా ఉన్నాను నేను అని కనుక మీరు అన్నట్టయితే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. అంత తేడా ఉన్న మూడు రకాలైనటువంటి అద్భుతమైన సినిమాలు, అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని మంచి సినిమాలు. బుర్ర కథ ఈజ్ ఎ వెరైటీ. బుర్ర కథ మీరు చూడవలసినటువంటి, తప్పకుండా చూడవలసినటువంటి అత్యద్భుతమైన తెలుగు వెరైటీ సినిమా బుర్ర కథ. తప్పకుండా బుర్ర పెట్టి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.